హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జోన్. ఈరోజు మరొక టాపిక్తో మేము ముందుకు రావటం జరిగింది. అదేంటంటే రాజీవ్ గాంధీ సివిల్ అభయహస్తం అన్నమాట. దీంతో అనేది మీ ఇంటికి 100,000 రూపాయలు అనేది రావటం అనేది జరుగుతుంది. దానికోసం ఎవరెవరు ఎలిజిబుల్, దానికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనం ఏ విధంగా చేసుకోవాలి, తెలంగాణలో మాత్రమే అన్నమాట, తెలంగాణ వారికి మాత్రమే కాబట్టి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ పోర్టల్ ఎక్కడ ఉందని కంప్లీట్ ప్రాసెస్ అనేది తెలుసుకోవటం అనేది జరుగుతుంది. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించింది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, వారికి 100,000 రూపాయలు అప్లై చేసుకోండి అన్నమాట. ఇక్కడ యూపీఎస్సీ ప్రిలిమ్స్ పాస్ అయిన అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కింద ప్రభుత్వం 100,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తుందన్నమాట. ఇందుకోసం తాజాగా సైటును అనేది మనకు ప్రారంభించడం జరిగింది. అందులో ఫోటో సంతకం, ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డు, మెయిన్స్ అప్లికేషన్ ఫామ్స్, బ్యాంకు వివరాలు, ఇన్కమ్ క్యాస్ట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇందులో 33 తెలంగాణలో ఉన్న 33 జిల్లాల వారికి అనేది ఎలిజిబుల్ అనేది ఉండటం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, అభ్యర్థులు చివరి తేదీ ఈ నెల అంటే 6వ తేదీకి సైట్ కోసం ఉందన్నమాట. చివరి తేదీ 6వ తేదీ అనమాట. దీనికోసం మీరు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఇది అందరికీ రాదనమాట. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పాస్ అయిన వారికి మాత్రమే అప్లికే, అంటే మెయిన్స్ క్వాలిఫై అవుతారు కదా, వారికి మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి వస్తుందన్నమాట. దానికి సంబంధించి మనకు ఒక పోర్టల్ అనేది లాంచ్ చేయటం అనేది జరిగింది. అదేంటో ఇప్పుడు నేను చూపిద్దాం. డైరెక్ట్ మీరు గూగుల్లో ఏం చేయాలంటే సింగరీని క్యాలరీస్ లిమిటెడ్ అని టైప్ చేయండి. డైరెక్ట్ మీకు అనేది ఒక పోర్టల్ అనేది రావటం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత లేటెస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనబడుతుంది క్లిక్ ఇయర్ టు ఆన్లైన్ అప్లికేషన్ అని ఉందా. దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఈ విధమైన ఒక పేజ్ అనేది రావటం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు అప్లై చేసుకోవడానికి 3 ప్రాసెస్లు అనేది ఉండటం అనేది జరిగింది. ఫస్ట్ అనేది మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలంటే నేను ఇక్కడ దానిపైన క్లిక్ చేస్తున్నాను. చూడండి, రిజిస్ట్రేషన్ అనేది మీ యొక్క మొబైల్ నెంబర్, అదేవిధంగా మీ పర్సనల్ మెయిల్ ఐడి అనేది ఇచ్చి మీరు అనేది గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీకు అనేది ఓటీపీ అనేది రావటం అనేది జరుగుతుంది. ఓటీపీ వచ్చిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏ విధంగా వస్తుందో నేను చూపిస్తాను మీకు. ఇలా ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు వెరిఫై అనేది చేసుకోవాలన్నమాట. వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది మీకు మీ సర్నేమ్ అడుగుతుంది, మీ ఫాదర్ నేమ్ అడుగుతుంది. అదేవిధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ యొక్క పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి, అంటే మీ యొక్క పాస్వర్డ్ అనేది అక్కడ 2 టైమ్స్ అనేది ఇచ్చుకొని మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత, రిజిస్ట్రేషన్ అప్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేది కంప్లీట్గా ఇవ్వటం అనేది జరుగుతుంది. మా దగ్గర డీటెయిల్స్ లేవు కాబట్టి మేము ఇవ్వడం లేదు. అదేవిధంగా దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కంప్లీట్గా ఫిలప్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేటివి మనం అనేది జతపరచాలి. అదేంటంటే మీ యొక్క పాస్ఫోటో, అదేవిధంగా ఇక్కడ చూడండి సిగ్నేచర్, ఇక్కడ పెన్ అనేది సిగ్నేచర్ అనేది చేయాలి. అదేవిధంగా ఇక్కడ యూపీఎస్సీ సిలిమ్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది దానికి సంబంధించిన ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఇక్కడ చేయాలి. అదేవిధంగా అడ్మిట్ కార్డ్ అనేది మనకు ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ అనేది ఇక్కడ సబ్మిట్ చేయాలి. తర్వాత మెయిన్స్ అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ మనం సబ్మిట్ చేయాలి. తర్వాత ఆధార్ కార్డ్ కాపీ అనేది మనం ఇక్కడ సబ్మిట్ చేయాలి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ నేమ్ ఉంటుంది కదా, అంటే బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అనేది ఇక్కడ సబ్మిట్ చేయాలి. వీళ్ళు ఏ విధంగా డౌన్లోడ్ ఫార్మాట్ అనేది మనకు అనేది ఫార్మాట్ ఇవ్వటం అనేది జరిగింది. ఈ విధంగా ఫార్మాట్ అనేది చేసి మనకు అనేది ఇవ్వాలి అనమాట. లేకపోతే డైరెక్ట్ చెక్బుక్ పైన పీడిఎఫ్ అనేది కూడా పెట్టొచ్చని వీళ్ళు మనకు చెప్పటం అనేది జరిగింది. అదేవిధంగా రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది మనం ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. అదేవిధంగా దీనికి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా మీకు, ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఎకనామిక్ సర్టిఫికేట్ తర్వాత మీ యొక్క షెడ్యూల్ క్యాస్ట్, అంటే ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ ఎస్టీ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది మనము ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయడానికి చేసిన తర్వాత అనేది మనకు అనేది రావటం అనేది జరుగుతుంది. అలా వచ్చిన తర్వాత మీకు ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది రావటం అనేది జరుగుతుంది. అక్నాలజ్మెంట్ నెంబర్ వచ్చిన తర్వాత ఈ అప్లికేషన్ అనేది వాళ్ళు వెరిఫై అనేది చేసుకుంటారు. వెరిఫై చేసుకున్న తర్వాత మీకు అనేది చెక్ రూపంలో, అంటే మీరు ఏ బ్యాంక్ ఖాతాలోకి ఇచ్చారో ఆ బ్యాంక్ ఖాతాలోకి చెక్ రూపంలో అనేది మీకు అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ డబ్బులు అనేది సంక్షేమ పథకాలు ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు మనది మీకు చెక్ రూపంలో అనేది డబ్బులు అనేది రావటం అనేది జరుగుతుంది అన్నమాట. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.